హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. సో ఏంటి, మళ్ళీ నిన్నైతే మైదూరుకి వెళ్ళారు కదా, అప్పుడే మళ్ళీ ఏంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటారా? ఏం లేదు ఫ్రెండ్స్గా, ఇది ఒక్కటి మర్చిపోయినాం అన్నమాట. ఇది పిల్లలకి చాలా అవసరం కదా, సో అందుకనే మళ్ళీ దీన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. చూడండి, పడిసిం పట్టినప్పుడు అట్లా తప్పుడు నోటికి ఇట్లా. సో అదనమాట ఇది. సో ప్రతిసారి వెళ్ళడం ఎందుకని మేము కొనుక్కునేటివి. సో దీన్ని ఒక్కటి మర్చిపోయింటివి, మర్చిపోయినాకే దీని అవసరం పడింది అనమాట. సో అందుకని తీసుకొని పోదామని నేను హెబ్రి అయితే వచ్చాం అనమాట. ఆడున్నా చూడండి హెబ్రిగా. డాడీ హెబ్రి, ఓ డాడీ. సో మొత్తానికైతే మళ్ళీ బెంగళూరుకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలన్నమాట. సరే, ఈ ఎండకి తీసుకొని రావాలని అనుకోలేదు హెబ్రిని, కాకపోతే ఇంకా ఎండ పడి ఏడుస్తుంటే సర్లే ఫెయి వచ్చేది కదా చక్కనని మళ్ళీ తీసుకొని వస్తాను అనమాట. సో చలో చలో హెబ్రి, పోదామా? వస్తావా రా, వీడియో ఉంటావా? పోదామా ఇప్పుడే, ఇక దీనికోసం వస్తే. హే ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసామన్నమాట. దాటాడి కాకుతానేం లేరా, నేను పోతాను. దాన్ని 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 అమ్మాయి ముందరు పను. రా మరసంగా. హలో వస్తురే. ఇంకా వినదు పాప అయితే ఊరి వచ్చే తలకలు అయితే చిన్న పాప అయితే బాగా పండుకునింది అనమాట. నీళ్ళు పోసుకొని బాగా నిద్రపోయి ఉండు ఉండు, నేను టువాల్తో తుడుస్తా ఉండు. ఆ అమ్మకున్న నువ్వే తుడుచుకుంటావా? ఏమమ్మా అంత పెద్దగా అయ్యావు అప్పుడే, అబ్బో అయిపోయినా తుడుచుకొని నీట్గా అట్లా మొఖం తుడుచుకో, మొఖం మొఖం. అబ్బో అయిరా, అన్ని సొంత పని చేసుకుంటున్నావు అయిరా నువ్వు. అబ్బో మీ నాన్నకి తుడు టువాలా ఉండు, నీటి తుడుస్తా. అబ్బ బాగుంది అవ్వ. ఏమైరా ఇట్రా ఇట్రాగా నాయనకి ఇత్రటు ఉండు 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 ఉండు. రమ్మో పో కాకి బొవ్వు అంటదా? అమ్మో కాకి బొవ్వు అంటదు, కావు అంటది. చిన్న బాబు పండుకునేచ్చాడు మమ్మీగా, బాబు పండుకునేది మమ్మీ. బూదిని వినా, మా పాప మా పాప చిన్న పాప గురించి బాగాలేకుండా అదే పెట్టాలండ్రి హాస్పిటల్కి అట్లా వేస్తున్నాను. పని అయిపోతే అది తీసుకోవాలి మరి. పప్పు మా పాపకి లాలిపప్పు కావాలంట, ఒకటింటే ఇచ్చానే. తినేది అయిపోయినా కూడా కావాలంటున్నది, కుర్కురే ఉండదు తినమ్మా అంటే వద్దంటున్నది. దీంట్లో ఉన్న సగానికి సగం నేనే తినేసానే. పట్టు గా వద్దంటే గా ఇటు చూడుగా.
ఇటు చూడు కానీ నేనే తింటాను మరి ఏం కావాల పట్టు చాలా గోమ్ వేస్తున్నాయి బింతలో పిల్లవో నడిపోతాను ఊరికి బాయ్ బాయ్ నానే భయపడతాయి మేడం బాగా ముచ్చుకున్నది ఏమి ఏం చేస్తావు తీసుకో అమ్మంది 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 పైకి ఏ లడ్డు పెడితే నువ్వు చేతి లడ్డం పెడితే ఏది కానీ వస్తుందా ఇంకోటి ఇంకోటి ఇది అందుకే పట్టి తింటే ఫుల్ ఫుల్ తింటు కదా సగానే సగం నువ్వు నేను తినేదని బాధ నీకు లేదు లేదు మరి లేట్ చేసింది అని బాధ అంటే రెండో ఒకటే ఇక గిరింతే ఉండదు మా కొట్ట మీదే ఉండదు మాడం అయితే ఇంకా హాయ్ అండి అందరికి ఇప్పుడు టైం అయితే మాత్రానికి 6:30 అయిందనమాట ఇంకా మా అమ్మ అయితే పని పోయి వచ్చింది వచ్చినంబడే అయితే మా అమ్మ అయితే ఒక పని పెట్టుకునేది అనమాట గిన్నె వేయొచ్చి కారం అయితే కొట్టించుకొని వచ్చేదే మిరక్కాయలు తీసుకొని ఏమి ఏమి బూదీను ఇది నాకే మీకేమా ఎన్ని కేజీలు మిరక్కాయలు మా అవన్నీ 2 కేజీలు మిరక్కాయలు కారం 4 కేజీలు ఉంటుందేమో కదా ఇంత ఏంటి కట్లు కలుపుతా ఏడదా ఉప్పు లేదా ఉప్పు కరి కలిసిండి వెళ్ళేదా మిరక్కాయలే ఉప్పు వేసి కొట్టించేటప్పుడు కలిసి లేకుండా కలుపు కలుపుతున్నావు రట్లి కోసం పిండి ఇచ్చుకొచ్చేదే సద్దలు జొన్నలు నిక్కి అంగిట్లో ఇటువంటి ఉండాలి ఆయరా సెల్లని ఉండాలి కదా నీకు కదా ఆయరా తినేటువంటి ఉండాలి అట్లా సెల్లని ఉండాలి అంటే ఊకుంటావు కదా అదే మరి ఇప్పుడు కనీసం అంటే 8 నెలలు వస్తుంది మాది ఇద్దరికైతే నెల ప్లీజ్ రీచ్కొచ్చింది ఒక డబ్బలేకి ఎత్తి పెట్టుకుంటే ఇంకా నీలో అంటే అయిపోయినప్పుడల్లా ఒక చిన్న డబ్బాలోకి ఎత్తి పెట్టుకుని కదా ఒకేసారి ఇంత పెద్ద డబ్బు పెట్టుకోలేదు కదా ఇంకా మా అమ్మ అయితే పొద్దునేకి దోశలు నానబెట్టింది అనమాట ఇంకా అన్ని బియ్యం నీటిగా అయితే కడిగిస్తాను మిక్సీ పట్టు పాడితే అనకసనా సర్లేము అనకసని చెప్తి మా పాప బియ్యం ఎక్కువ బియ్యం తింటుందని నానబెట్టింది మేము మా అమ్మ అయితే నానబెట్టి పొద్దున్న నానబెట్టిపోయేదే ఎక్కడ పెట్టిందో చూపిస్తుందండి ఇంకా పాపకు తెలుగునగా అయితే బియ్యం అయితే మాత్రానికి మంచం కింద నానబెట్టిపోయేదే ఓ మమ్మీ చింతలే ఉండు ఉండు వస్తే